ప్రపంచపతయే నమః. జీవిత సత్యాలు. మనిషి జీవితం మేడిపండు లాంటిది, పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్నీ పురుగులే కనిపిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే, ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు. అవకాశాలు సూర్యోదయం లాంటివి, సమయానికి మేలుకోకపోతే అందకుండా చేజారిపోతాయి. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కులంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. శత్రువునైనా క్షమించే మంచి నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాము మారిపోయి ఉంటారు అని మళ్ళీ చీరదీసి మోసపోతే వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రం ఎరిగి యాత్ర అని మన వాళ్ళ చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఎంత పీల్చినా గాలి సరిగిపోదు, ఎంత దున్నినా నీరు అరిగిపోదు, ఎంత ఉతికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంతా వాడవేని ఎగిరేగిరి పడతాడు. మనిషి మాట తోడాడంటే బుడ్డలు కాలిసినట్టే. కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే వెనక్కి తీసుకోగలం. కనుక మాట మనిషిని ఒప్పించేదిగా ఉండాలి కానీ నొప్పించేదిగా ఉండకూడదు. జీవితం అనే పుస్తకాన్ని రాసిన ఆ పైవాడే నీ జననం మరణం ముందే రాశాడు కానీ నీ జననానికి మరణానికి మధ్యలో ఉండే ఆ కాస్త సమయంలో నీకంటూ నీ పేరుకంటూ కొన్ని పేజీలను లిఖించుకోవడం ఆ పైవాడు అవకాశం నీకే ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ జన్మను సార్థకం చేసుకోవడం నీ చేతుల్లో ఉన్నది. మనిషి దగ్గర ఏమీడినప్పుడు ఆకలి వెంటాడుతుంది, అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతుంది. ఒకరు మిమ్మల్ని నమ్మడం లేదని బాధపడడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటని సంతోషంగా ఉండండి. మనం చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కానీ మనం ఏ ప్రయత్నము చేయకపోతే ఏ పని పూర్తి చేయలేము, ఏ ఫలితం ఉండదు. ఉన్నది చాలను పని, ఉన్నదంతా సర్దుకుంటే మనకే బాధ లేకుండా తృప్తిగా ఉంటాము. ఒకరిని చూసి మనము అలా జీవించాలనుకుంటే సమస్యలతో సతమతమవుతాము, అలా వద్దనుకుంటే మనం ఎంతో తృప్తిగా ఉంటాము. Thank you.
లెక్కలు రాదు ఎవరికో తెలుసా అమ్మకి. ఎలాగంటే ఆకలి అవుతుంది, రెండు చపాతీలు పెట్టమంటే నాలుగు పెడుతుంది. పొద్దున్నే 7 గంటలకు లేపి 15 రా లే అంటుంది. బయటకు వెళ్ళి జలసాలు చేయాలి, 500 ఇవ్వమంటే 200 ఇస్తుంది. అమ్మకు లెక్కలు తెలియవు ప్రేమ తప్ప. సముద్రంలో రాయిని విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయి కనపడకుండా పోతుంది. ధైర్యంగా మనం ఉంటే ఏమీ కాదు, విమర్శించిన వారే కనపడకుండా పోతారు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలు ఇతరులకు చెప్పరాదు, మరియు ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. మనల్ని విమర్శించే వారు ఎంతమంది ఉన్నా మన మార్గం మంచిదైతే మనల్ని అభినందించే వారు కూడా ఉంటారని మర్చిపోరాదు. జీవితంలో అందమైన బంధం ఏదైనా ఉంది అంటే కలది, రెండు కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే కన్ను మూస్తాయి. పిల్లలు వదిలేసిన ఎంగిలి తిండిని తింటుంది తల్లి, భర్త వదిలేసిన ఎంగిలి తింటుంది భార్య తింటుంది, తమ్ముడు వదిలేసిన ఎంగిలి తిండిని అక్క తింటుంది. అదే ఒకవేళ ఒక తల్లి, ఒక భార్య, ఒక అక్క వదిలేసిన ఎంగిలి తిండిని ఏ మగాడు తినడు. ఎందుకంటే దేవుడు ఎవరికైనా సహనము త్యాగము ఇచ్చాడంటే అది సృష్టిలో ఒక్క మహిళకు మాత్రమే. ఒకప్పుడు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని అడిగేవారు, ఇప్పుడు ఉన్నోళ్ళ లేనోళ్ళ అని అడుగుతున్నారు. బుద్ధుడేమో మనసు చెప్పింది కూడా వినకు అంటే, మనమేమో మంచి చెప్పింది కూడా మంది చెప్పింది కూడా వింటున్నాం. పద్దెనిమిదేళ్ళు నిండిన కూతురు తండ్రితో బంధం తెచ్చుకుంటే ఆమె విద్య పెళ్లికి అయ్యే ఖర్చులను తండ్రి భరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మీజర్ అయ్యాక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రతి అమ్మాయికి ఉంటుందని, అయితే తండ్రి నుంచి డబ్బు అది అడిగే అధికారం పేర్కొంటుంది. ఈ మేర కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రాగి జావతో ప్రయోజనాలు. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు, ఎదిగే పిల్లల మెదడు చురుగ్గా ఉంటుంది, శరీర వేడిని తగ్గిస్తుంది, శారీరక దృఢత వస్తుంది, బీపీ షుగర్ అదుపులో ఉంటాయి, రక్తస్రావం తగ్గుతుంది, వీర్య కణాల వృద్ధి జరుగుతుంది. కాలంతో సంబంధం లేకుండా దీన్ని తాగవచ్చు. సంఘం అంటే ఒక ఆలోచన, ఒక అవగాహన, ఒక సిద్ధాంతం, ఒక చైతన్యం, ఒక స్వేచ్ఛానువాదం, ఒకరిని ప్రశ్నించడం, ఒక పోరాటం, ఒక ఆసరా, ఒక నమ్మకం, ఒక అండ, ఒక విశ్వాసం, ఒక ఆత్మగౌరవం, ఒకే భావజాలం, ఒకే సమానత్వం, ఒక మార్పు. సంఘంలో సభ్యులందరూ ఒక్కటే. సంఘ నిర్ణయాలను గౌరవిద్దాం. ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం. ఎంత తిన్నా మనిషికి మళ్ళీ ఆకలి వేస్తుంది, ఎంతగా నీరు తాగినా తిరిగి మనిషికి దాహం వేస్తుంది. ఏది అనుభవిస్తే మరొకటి అనుభవించాలి అనిపించదో అదే రామరసం, నిత్య తృప్తినిచ్చే సత్యరసం. ఈరోజు కొన్ని జీవిత చర్చలు తెలుసుకున్నారా?